బర్రెలకు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారుమోగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకు ముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెళ్లు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రాజకీయాల వైపు అడుగులేసింది. బర్రెలక్కకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కకు మద్దతు ఇచ్చారు. అయితే ఆమెపై ఎంత సింపతి వచ్చిందో ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అసభ్యకరమైన థమ్ నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు. అలా తనపై ట్రోల్స్ ను చేస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది బర్రెలక్క. తనపై అసభ్యకరమైన వీడియోలు చేస్తూ పిచ్చి పిచ్చి థమ్ నెయిల్స్ పెడుతున్న వ్యక్తిని పట్టుకొని నిలదీసింది బర్రెలక్క. తన పెళ్ళయిందంటూ, భర్తను వదిలేసిందంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పుట్టించారు. ఆ వ్యక్తిని పట్టుకొని నిలదీసింది బర్రెలక్క. నేను ఎన్నికలు ఓడిపోవడానికి కారణం వీడే. మా నాన్నతో వీడియోలు చేయించి వీడియోలు షేర్ చేశాడు. దాంతో చాలా మంది పిచ్చి పిచ్చి థమ్ నెయిల్స్ పెట్టి నా గురించి వీడియోలు చేశారు. నా పరువు పోవడానికి వీడే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బర్రెలక్క. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.